నేను అఖిల్ తన మొదటి సినిమా రిజల్ట్ నుండి తేరుకొని చాలా గ్యాప్ తర్వాత హలో సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం నిరాశపరిచింది. దీంతో అఖిల్ తన మూడో సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిజానికి ఇప్పటికే తన తదుపరి సినిమా వివరాలు వెల్లడించాల్సి ఉంది, కానీ ఆ పని చేయలేదు. దానికి కారణం అఖిల్ ఇంకా తన డైరెక్టర్ ఎవరనేది నిర్ణయించుకోలేకపోవడమే. తాజాగా యంగ్ హీరో దృష్టి దర్శకుడు వెంకీ అట్లూరిపై పడింది. తొలి ప్రేమ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు అఖిల్. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం. April 8వ తేదీన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.